అయ్యోస్ బర్రెలక్క అలియాస్ శిరీష. ఈమె సంబంధించి మనం నేను ఒక వీడియో ఇచ్చాను, బట్ అందులో ఒక ఇన్ఫర్మేషన్ చిన్న కరెక్షన్ ఉంది. ఆమె చదివింది బీటెక్ కాదు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకామ్ చేసింది. బీకామ్ అనా? రైట్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీకామ్ చేసింది. రెగ్యులర్ కూడా కాదు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అయినా సరే వాళ్ళు జాబ్లకు ఎలిజిబుల్. ఓకే, పేద కుటుంబం, చిన్నప్పుడే నాన్న వదిలేసి వెళ్ళిపోయాడు, తల్లే ముగ్గురు కూతురుని పోషిస్తూ ఉంది, చిన్న హోటల్ ఏదో పెట్టుకొని చదువుకున్నారు. మరి ఆ రోజు ఆమె మరి సరదాగా పెట్టిందో ఫేమస్ అవ్వాలని, లేదు నిజంగానే బాధతో ఫ్రస్ట్రేషన్తో పెట్టిందే, కానీ బట్ రీజన్ అయితే కరెక్టే. నోటిఫికేషన్ రాక చాలామంది చదువుకునే ఎదురు చూస్తాను తెలంగాణలో. సో అదే అంశాన్ని వీడియోగా చేసింది, బట్ అప్పుడు సుమోటోగా తీసుకోవటం, ఆ తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి వచ్చేసి రీల్స్ ద్వారా ఫేమస్ అవ్వటం, ఇక ఎలక్షన్స్ వచ్చేసరికి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసింది. ఆ తర్వాత విత్డ్రా చేసుకోమన్నారు, నేను చేసుకోండి చేసుకోని చెప్పేసి కరాఖండగా గట్టిగా చెప్పేసింది. పాపం ఆమెకేమో 490,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఫాలోవర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో చూసా. మరి అంతమంది ఉండి ఆ ప్రచారానికి వెళ్తుంటే అక్క మేమస్తా అక్క మేమస్తా అని చెప్పేసి ఊరు రావట్లేదు. అట డబ్బులు కూడా మొన్న ఎవరిని మనిషికి 1 రూపాయి ఇచ్చిన నాకు చాలని చెప్పేసి ఆమె చెప్తే ఇచ్చింది మహా అయితే 20,000 రూపాయలు లోపే వచ్చాయట. ఇది ఆ నోట ఈ నోట పాకింది. ఎక్కడో పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం, అది యానాం అనే ఆంధ్రప్రదేశ్లో ప్రాంతం, గోదావరి జిల్లాల మధ్యలో, అది కూడా పుదుచ్చేరి కింద వచ్చింది. సో ఆ యానా చదివినటువంటి మల్లాడి కృష్ణారావు గారు, ఈయన గతంలో మాజీ మంత్రి కూడా చేస్తున్నారు, అఫ్కోర్స్ గతంలో మంత్రిగా చేశారు, ఇప్పుడు మాజీ మంత్రి, ప్రజెంట్ వచ్చేసి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు ఆయన. ఆయనకి తెలిసింది చదువుకున్న అమ్మాయి ఉద్యోగాలు రాలేదని చెప్పేసి గేదెలు కాసుకుంటూ బతికేస్తుంది, అదే విషయాన్ని చెప్పింది. ఫ్రెండ్స్ సర్టిఫికేట్లు అయితే వచ్చేది తప్ప నోటిఫికేషన్ అయితే రాలేదు, ఇదిగో నేను బర్రెలు కోసం పోతున్నానని చెప్పేసి అంది. అలా అమ్మాయి ఫేమస్ అయింది, ఇప్పుడు వచ్చేసి ఇండిపెండెంట్గా నామినేషన్ వేసింది, బట్ సపోర్ట్ ఎవరు రావట్లేదు, అమ్మాయి దగ్గర డబ్బులు ప్రచారాన్ని కూడా అని చెప్పేసి నాకు తెలియటంతో, అమ్మ నేను 100,000 రూపాయలు ఇస్తున్నా, ఇంకా రేపటి రోజు నువ్వు ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటున్నా, నువ్వు ఎన్నికల్లో గెలిచినా గెలవకున్నా నువ్వు ఒకవేళ ఫర్దర్గా బీఈడీ చేస్తావా, ఇంకేదైనా పై చదువు చదువుతావా, నేను సాయం చేస్తా, లేదు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా, కోచింగ్ డబ్బులు కావాలి, లేదా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతానంటావా, నేను జాయిన్ చేయిస్తా, నువ్వు చదువుకుంటానా సరే, నువ్వు ఏదైనా కోచింగ్ తీసుకుంటానా సరే, నేనే స్పాన్సర్ చేస్తానమ్మా. ప్రస్తుతం అయితే యువత ఎన్నికలకు రావాల్సిన అవసరం ఉంది. సో ఈ అమ్మాయి ఇన్స్పిరేషన్గా నిలిచింది, మరి ఇటువంటి అమ్మాయికి నేను సాయం చేయటం నా ధర్మం, అందుకని 100,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి అన్నాడు. సో దీన్ని బట్టి మీకేమర్థమైంది, యూత్ అనేవాళ్ళు సొసైటీ కోసం, సమాజం మేలు కోసం కనుక మీరు అడుగులు ముందుకేస్తే ఖచ్చితంగా మీరు గట్టిగా నిలబడితే ఆ అమ్మని కానీ నామినేషన్ విత్డ్రా చేసుకుని నేను చేసుకుని అని చెప్పింది. అలా చెప్పిన ఏ పార్టీ సైడ్ నేను ఫేవర్గా ఉండని చెప్పేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతున్నారో అల్లల్లాడిపోతా ఉన్నారు, ఖచ్చితంగా ఓట్లు భయంకరంగా పడిపోతాయి, అతను తగ్గుతాయి, పడతాం ఇస్ నథింగ్ బట్ డౌన్ అవుతాయి. మరి అది ఈ అమ్మాయి నిజంగా నిన్న చెప్పినట్టుగా అదృష్టం ఉంటే గెలవచ్చు, లేదు అంటే మెరుగైనటువంటి డిపాజిట్ అయితే ఖచ్చితంగా అయితే వచ్చింది, అందులో నో డౌట్. సో కన్క్లూజన్ ఏంటి, ఈ అమ్మాయికి సంబంధించి ప్రస్తుతం ఎక్కడో పుదుచ్చేరి రాష్ట్రానికి గతంలో మంత్రిగా చేసినటువంటి ఆయన 100,000 రూపాయలు సాయం చేస్తూ ఈమె ధైర్య సాహసాలు చూసి ఈమెను 10 మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి ఆమెను చదివిస్తాను, లేదు జాబ్స్ ప్రిపేర్ అవుతాను అంటే కోచింగ్ కూడా నేను ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నాడు మల్లాడి కృష్ణారావు గారు. ఆయనకి పేరు కూడా చాలా మంచి పేరే ఉంది ఆయనకి. సో మొత్తానికి బర్రెలకు వేసిన అడుగు ఏదైతే ఉందో అది యూత్కి ఇన్స్పిరేషన్గా నిలవటం, ఆమెకి సొసైటీలో ఇదిగో చాలామంది పోస్టుల ద్వారా మరికొంతమంది డైరెక్ట్గా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం చాలా చాలా నాకు ఆనందంగా అయితే ఉంది.